పూర్వకాలంలో ఋషులు యోగశక్తితో ఇక్కడి నుంచి కైలాసానికి వెళ్ళి ఆయన్ని పూజించేవారు. కార్తీక మాసంలో ఏకాదశి సోమవారం నాడు నిన్ను స్వయంగా పూజిద్దామని వచ్చాము ఈశ్వరా అని భూలోకం నుంచి పట్టుకెళ్ళిన రకరకాల పుష్పాలతో ఆయన్ని పూజించారు. ఒక్క పువ్వు కూడా ఆయన పాదం దగ్గర నిలబడకుండా కింద పడిపోయాయిట. వీళ్ళు ఎంత భక్తితో వెళ్ళినా, ఎంత శ్రద్ధతో ఆయన పాదాల మీద పువ్వులేసినా ఆ పువ్వులు పాదాల మీద పడి కిందకు పడిపోయాయి, దొల్లుకొచ్చాయి. కానీ భూలోకంలో వేశ్యావక్షోజం మీద నందివర్ధన మహారాజు గారు వేసిన అపవిత్ర పుష్పాలు ఆయన పాదాలని అలా అలా అలంకరించాయి. అప్పుడు పార్వతికి ఆశ్చర్యం కలిగి, ఏమండి ఒక్కోసారి నాకు మీరంటే చాలా కోపం వస్తుందండి అంది. ఏమిటన్నాడు ఆయన చిరునవ్వు రవి, ఇంతటి మంది మహర్షులు మహానుభావులు భక్తితో పవిత్ర పుష్పాలు పాదాల మీద వేస్తే ఆ పువ్వుల్ని నువ్వు స్వీకరించవు. ఒక దౌర్భాగ్యుడు వ్యసనపరుడు అది కూడా అపవిత్ర స్థానాన్ని శివలింగం కింద భావించి పుష్పం వేస్తే ఆ పుష్పాలు స్వీకరిస్తావా అని అడిగితే ఆవిడంది, ప్రాతలు మీద గప్పిన కృపామతి నోర్చితి, నువ్వు ఎప్పుడూ అపవిత్రాన్నే స్వీకరిస్తావు, నిన్ను చూస్తే ఒక్కోసారి రోత కలుగుతోంది. హాస్యానికి అందిలేండి ఆవిడ. ఒక ఆవిడ ఉంది, ఈ శ్రీశైల ప్రాంగణంలో ఉండేది ముసలావిడ, బాగా పండు ముసలావిడ. ఆవిడ రోజు ఇక్కడ అడుక్కోవడానికి యాచనకు వచ్చేది. ఓసారి యాచనకు వచ్చి శివలింగాన్ని చూచింది. అది మార్గశిర మాసం, భయంకరమైన గజగజ వణుకుతున్న చలి. ఆ చలిలో బయట కనబడిన ఒక శివలింగాన్ని చూచింది. పాపం శివుడికి చలి వస్తుంది, మంచు పడిపోతుంది, ఆయనకి రంపు వస్తుంది, మిగతా వాళ్ళంతా వచ్చే ముందే స్వెట్టర్లు వేసుకున్నారు, పైన కండువాలు కప్పుకున్నారు, మా శివుడికి మాత్రం ఎవ్వడూ దుప్పటి కప్పట్లేదు అనుకుని ఆవిడ ఏం చేసిందిట, రోజు ఈ చెత్తగొట్టలు బయట పారేస్తారు కదా పాతగొట్టలు, ఈ పాతగొడ్డల్లో ఒక బొంత కింద కుట్టుకుని కప్పుకునేది పాపం, పిచ్చిగొడ్డ కంపుగొడ్డ, ఈ గొడ్డను శివలింగం మీద కప్పేసింది. వెంటనే శివుడు ఆనందపడిపోయి, ఓసి చెన్నమ్మ వప్ప ఎంత గొప్పదానివి, నేను చలికి వణికిపోతున్నానని నా లింగం మీద నువ్వు కప్పుకునే గొడ్డ కప్పావా, ఎంతమంది ఉన్నారు వాళ్ళంతా శాలువాలు వాళ్లే కప్పుకుంటారు, మాట వరసకు ఒక్కళ్ళు కప్పారా, ఈ గొడ్డ కప్పావా, ఈ రోజు నుంచి నీకు మాతృస్థానం అన్నాడు. ఎప్పటికి కూడా కైలాసంలో చెన్నమ్మవ్వప్పకి నైరుతి దిక్కులో ఒక స్థానం పెట్టారు. బసవేశ్వరుడు తన పదాలలో ఆ మాట రాశాడు, చాలా అద్భుతమైనవి బసవేశ్వరుడి పదాలు. అందులో నైరుతి దిక్కులో చెన్నమ్మవ్వప్ప అనే ఆవిడకి మాతృస్థానం ఇచ్చి గౌరవించాట. కుళ్ళిపోయిన బొంత కప్పితే ఓర్చుకున్నావు. మరొకడు వచ్చాడు, కుంటి గాడిద మీద రోజు ఓ చాకలైన ఉండేవట, కుంటి గాడిద ఉండేది ఆయనకి. ఆ గాడిద మీదే ఈ మైలు బట్టలు తీసుకెళ్ళి వాటిని ఉతికి ఆరవేసి మళ్ళీ పట్టుకొచ్చేవాడు. ఓసారి ఆయన శివలింగాన్ని ఒక అడవిలో చూశాడు. అయ్యో అందరూ వాహనాల మీద వెడుతున్నారు, ఈ అడవిలో ఉన్న శివుడికి మాట వరసకు కూడా ఒక్క వాహనం లేదు, శ్రీశైలంలో పల్లకీలో ఊరేగిస్తున్నారు, బసవడి మీద ఊరేగిస్తున్నారు, పాప అడవిలో ఉన్న పేదలింగం, ఈ పేదలింగానికి వాహనం లేదని అడవిలో ఉన్న శివలింగాన్ని పీకేసి తాను మైలుగొడ్డలు పెట్టినటువంటి గాడిద మీద కూర్చోబెట్టాట. ఆ గాడిద మీద అప్పటికే కుళ్ళిపోయిన బట్టలు ఉన్నాయి, ఉతకడానికి తీసుకెడుతున్నాడు, అది కుంటి గాడిద. దాని మీద ఈ శివలింగాన్ని పెట్టి తీసుకెళ్ళి ఓ గుళ్ళో పెట్టాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, నాకు వాహన సేవ చేసావా, కుళ్ళుగొడ్డల మీద మెత్తగా ఉందని కూర్చోబెట్టావా, అది కూడా కుంటిగాడిద, అయినా సరే నిన్ను మెచ్చుకున్నానని ఆయన తీసుకెళ్ళి భృంగిరీటి అని శివుడి దగ్గర ఒక గొప్ప దూత ఉన్నాడు ఆయనకి సేవకుని చేశాడు. ఇది ధూర్జటి రాసిన కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఒక పద్యం అనమాట, ప్రాతలు మీద గప్పిన కృపామతి నోర్చితి, భక్తుడు కుంటిన పంపబోతి. కుంటిన పంపబోతి అంటే అర్థం రాయటం లేదు చాలామంది వ్యాఖ్యాతలు. కుంటిగాడిద మీద ఒక చాకలి మైలుగుడ్డల మీద అడవిలో ఉన్న ఒక శివలింగాన్ని పెట్టి ఊరేగింపుగా తీసుకెళ్ళి శివాలయంలో పెట్టాడు. అందుకని ఆయనని భృంగిరిటికి సేవకుణ్ణి చేశాడు. ఇది మనకి వామకేశ్వర తంత్రంలో కథ కనబడుతుంది. అంటే శివుడి యొక్క లక్షణం ఏమిటి, వాడు ఎంత దరిద్రపు పూజ చేసినా, అది దుర్వాసనతో కూడిన పూజ అయినా, అది ఎంత అపవిత్రమైనదైనా ప్రేమ భక్తి ఉంటే లొంగిపోతాడు ఆయన. ప్రేమకి లొంగినట్టుకి దేనికి లొంగడాయన, ఆ ఒక్కటే ఆయన్ని కట్టిపారవేసే అపారమైన శక్తి కలిగినటువంటి పాశం తాడన్నమాట. అందుకని ఆవిడ ఇవన్నీ సరిపోక ఇప్పుడు ఈ నీచమైన పూజ అందుకున్నావా అన్నది. అప్పుడు ఆయన నవ్వి, వీళ్ళందరూ గొప్పవాళ్లే కానీ వాడి భక్తి చాలా గొప్పది. ఎంత గొప్ప భక్తో తెలుసా గొప్ప భక్తి, వాడు మా గురువుగారికి మాట ఇచ్చాను, ఇది కార్తీక మాసం ఏకాదశి సోమవారం, ఏమైనా సరే పూజ చేసి తీరాలని ఒక కఠోర నియమం ఉంది, ఆ నియమంతో ఉన్నవాడికి శివలింగం ఎలా దొరకకపోతే ఏది కనపడితే అదే శివలింగం కింద కనపడింది. అసలు అన్నిటికంటే గొప్ప ఏమిటి, భావమే కదా, యద్భావం తద్భవతి. వాడికి అది ఆ కాసేపు వక్షోజంలా కనపడలా,
శివలింగము వలె కనపడింది. శివలింగం వల్ల కనపడింది కాబట్టి దాని మీద అర్చన చేశాడు. ఆ భక్తికి ఆ శ్రద్ధకి మెచ్చుకున్నాను అన్నాడు ఆయన. ఈరోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, నేను శివభక్తుణ్ణి, శివుడి పూజ చేస్తాను, ఎక్కడున్నా చేస్తానని ఒక నియమం పెట్టుకుంటే మీకు అక్కడ ఏది కనపడితే దాన్ని పూజించండి. శివుడంతటి కరుణాస్వరూపుడు ఈ చరాచర జగత్తులో మరొకడు లేడు. ఒక ఇసక రేణువు తీసుకుని చేతిలో పెట్టుకుని దాని మీద నీళ్లు పోసి అభిషేకం చేస్తే అది శివాభిషేకం అయిపోతుంది. తెలుసునా మీకు? శివరాత్రి నాడు ఎడమ చేతిలో ఒక ఇసక రేణువు పెట్టుకుని దాని మీద ఇన్ని నీళ్లు పంచామృతాలు పోస్తే అది కూడా ఒక జ్యోతిర్లింగానికి అభిషేకం చేసినంత మహాఫలితం మనకి ఇస్తుంది అని మంత్రశాస్త్రం చెబుతున్నది. శివుడికి ఉన్న ఒకే ఒక్క లక్షణం, లింగరూపముతో ఉన్న ఏ వస్తువునైనా లింగము కిందే భావించి అది ఏ రూపమైనా పర్వాలేదు అది లింగం అనుకుని దానిమీద ఇన్ని నీళ్లు పోస్తే దానికే ఆయన బ్రహ్మానంద భరితుడైపోతాడు, తనను తానే సమర్పించుకుంటాడు. శివుడి వలె తనను తాను సమర్పించుకునేవాడు చాలా అరుదుగా ఉంటారు. అందుకని అటువంటి శివలింగం ఎక్కడ కనపడినా దాన్ని పూజించవలసిందే. నువ్వేం చేసావు, అగస్త్యుడు మర్రి చెట్టు కింద వింధ్య పర్వత ప్రాంగణములో ప్రతిష్ఠించిన లింగమును పూజించు, దాని మీద ఆకు వెయ్యి అంటే వెయ్యకుండా కాశీ విశ్వేశ్వర దర్శనమునకు వెడుతున్న నేనేమిటి, మధ్యలో కనిపించే ఏ లింగం కనపడినా దానికి దండం పెట్టడమేనా, అయినా చెట్టు కింద ప్రతిష్ట లేని లింగాలు కూడా లింగాలేనా అని తిరస్కరించాట. అసలు శివలింగానికి ప్రతిష్ట ఎక్కర్లేదు, చెప్పానుగా మీకు ఆకారం ఉంటే చాలన్నాను కదా. అటువంటిది ఏ చెట్టు కింద పుట్ట కింద రేణువు కనపడినా శివలింగమే అంటే దేవాలయంలో ప్రతిష్ట లేదు, అది స్వయంభూలింగం కాదు అని నేను లింగాన్ని తిరస్కరించాను ఆ జన్మలో. ఆ పాప ఇప్పుడు నన్ను కొడుతుందని ఆయన గ్రహించాడు వెంటనే. వశిష్ఠుడు స్వయంగా చెప్పిన మాట, నాయన నువ్వు అగస్త్యుడు ప్రతిష్ఠించిన, అగస్త్యుడు చెట్టు కింద పెట్టిన ఒక లింగాన్ని, గుడి లేదు, ఆగమశాస్త్ర ప్రకారం అందులో ప్రతిష్ట దానికి జరగలేదు, కాబట్టి దాన్ని దర్శించుకోవడం దాన్ని పూజించడం దండగానని కాశీ వెళ్ళిపోయావు. కాశీ విశ్వేశ్వరుడు నిన్ను మెచ్చుకోలేదు. ఎందుకు మెచ్చుకోలేదు? నువ్వు దారిలో కనిపించిన శివలింగాన్ని తిరస్కరించడం వల్ల. ఆ పాపం వల్లే నీకు తెలియకుండానే గురువుగారి శాపానికి గురయ్యేలాగా చేసింది ఆ పాపం. ఆ పాపం నిన్ను ఇప్పుడు గురు ద్రోహానికి మూలకారకుండా చేసింది, గురు శాప దగ్ధుణ్ణి చేసింది. అంటే గురువుగారు శాపం పెట్టారు అనుకుంటున్నాం, కానీ ఈ పెట్టడానికి మూల కారణం ఏమిటనమాట, దారిలో కనపడుతున్న చెట్టు కింద లింగాన్ని తిరస్కరించడమే. జన్మజ దుఃఖ వినా